ప్రొఫెటిక్ వాయిస్ ఆఫ్ సయోన్. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మొదటి సమయలు మొదటి అధ్యాయం 6వ వచనంలో నుండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి యొగ్గు పెన్నిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. మరి ఈ వాక్యభాగం అందరికీ కూడా చాలా సుపరిచితమే అని నేను భావిస్తున్నాను. మరి సమూయేలు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్త. ఇస్రాయేలు దేశంలో సమూయేలు వంటి ప్రవక్త మునుపెన్నడూ లేడు అన్నట్టుగా దేవుడు సమూయేలుని ఎంతగానో హెచ్చించాడు. సమూయేలు బ్రతికిన దినములంతా కూడా ఇస్రాయేలు ప్రజలు తమ దేవుడగు యెహోవానే సేవించుచూ వచ్చెను అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. అంటే అంత గొప్ప ప్రవక్త ఎవరి కడుపులో నుంచి వచ్చాడు అంటే హన్నా యొక్క గర్భంలో నుంచి వచ్చాడు. అయితే 6వ వచనంలో మనం చదువుకున్నాము, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువుని బట్టి ఆమె వైరి యొగ్గు పెనిన్న ఆమెను విసిగించుచూ కోపం పుట్టించుచూ వచ్చెను. అంటే ఈ గర్భాన్ని మూసివేసింది ఎవరు అంటే దేవుడైన యెహోవా. ఆ కాలంలో సంతానం లేకపోవడం అనేది ఒక శాపంగా భావిస్తూ ఉండేవాళ్ళు. ఎవరైతే గొడ్రాలుగా ఉంటారో, ఎవరైతే పిల్లలు లేని స్త్రీలుగా ఉంటారో వారు శాపగ్రస్తులుగా భావించబడుతున్నారు. అయితే వారి భర్త అయిన ఎల్కానా మటుకు హన్నాని ఎక్కువగా ప్రేమించేవాడు. దీనిని బట్టి ఈ వైరి యొగ్గు పెనిన్న ఆమె ఏం చేసింది అంటే, నాకు సంతానం ఉంది, నీకు సంతానం లేదు, నువ్వు ఒక శాపగ్రస్తురాలివి అన్నట్లుగా ఆమెని ప్రతిరోజు కూడా మాటల చేత మరి నొప్పిస్తూ వచ్చేది. మన జీవితంలో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పెనిన్న ఆమెని కోపం పుట్టిస్తూ ఆమెకి విసిగిస్తూ ఎంతగానో బాధిస్తున్నప్పుడు ఆ విసుగులో నుంచి ఆ బాధలో నుంచి పుట్టింది ఒక గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థనలో నుంచి వచ్చింది ఒక గొప్ప ప్రవక్త. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా మనకి లేకుండా చేసినప్పుడు ఆ కారణాన్ని బట్టి ఎంతోమంది మనల్ని విసిగిస్తూ మనకి కోపం రేపెడుతూ ఉంటారు. ఒకవేళ మన జీవితంలో ఒక ఉద్యోగం లేదనుకోండి, మీకు ఉద్యోగం లేదు, మీరు దేనికి పనికిరారు, మీరు దేనికి చేతగారు, మీకు ఏమీ సంపాదించుకోలేరు అని చాలామంది మనకి చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నో మాటలు మనం మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ మీ జీవితంలో మీరు ఆర్థికంగా స్థిరంగా లేరనుకోండి, చాలామంది వచ్చి మీరు ఆర్థికంగా స్థిరంగా లేరు, మీ జీవితంలో మీరు ఏమీ సంపాదించుకోలేరు, మీ యొక్క ఫ్యూచర్ సెక్యూర్గా లేదు అని మాట్లాడతారు. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ లేకపోయినా, ఒకవేళ మీకు మ్యారేజ్ కాకపోయినా, ఇలాంటి పరిస్థితులని అందరూ కూడా మరి అలుసుగా తీసుకొని ఎన్నో మాటల ద్వారా మనల్ని ప్రొవోక్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే, హర్ అడ్వర్సరీ ఆల్సో ప్రొవోక్డ్ హర్. ప్రొవోక్ చేయడం అంటే వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి మనల్ని బాధ పెడతారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అలాగా చేసినప్పుడు హన్న ఏం చేసింది అంటే పోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఇఫ్ యు ఆర్ ప్రొవోక్డ్ గో అండ్ ప్రే. మీరు ఒకవేళ ఈరోజు ఎవరి మాటల చేత అయినా మీరు నొప్పి పడుతుంటే, ఎవరైనా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన కారణాన్ని బట్టి మీ జీవితంలో ఎంతో బాధ ఉంటే, దేవుడు ఈరోజు మనతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసి ప్రవక్తని పొందుకుంది హన్న. ప్రార్థన చేసి మనం కోల్పోయిన అద్భుతం ఏదైతే ఉందో అది మనం పొందుకోగలము. ఈరోజు దేవుడు ఆ హోప్ని మనకిస్తుంది. మూసివేసింది ఎవరంటే దేవుడైన యెహోవానే. కానీ హన్నా యొక్క ప్రార్థన ఏం చేసిందంటే, యెహోవానే తన గర్భం తెరిచేలాగా హన్నా యొక్క ప్రార్థన తన పరిస్థితిని మార్చింది. కాబట్టి ఒకవేళ మనకి లేమి కలగడానికి కారణం దేవుడైనప్పటికీ కూడా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ప్రయత్నం ద్వారా దేవుడు మనకి ప్రొవైడ్ చేస్తాడు. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో దీవించాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.